నమస్కారం బుల్టెన్ కు స్వాగతం బుల్టెన్ లోని హెడ్లైన్స్ సంజీవిని బస్సును ప్రారంభించిన దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కరోనా వైరస్ పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన డాక్టర్ మద్దిశెట్టి రాష్ట్రవ్యాప్తంగా జగనన్న పచ్చ తరుణ కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు వాట్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీపీఎం డిమాండ్ జగనన్న పచ్చతోరణం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యావరణ శాఖ మంత్రులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొంతో ఈ శుభదినాన జగనన్న పచ్చతోరణానికి మన మాన్యశ్రీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడుతున్నారు మనందరిలో కూడా ఆ మనో సంకల్పం మంచి సంకల్పం కావాలి భావి తరాలను గెలిపించ अंदर करताल मरी श्रीक चुटार जगन पचतोरण की मन आनंदा मन मनो संकल जगन पचतोरण पधक भाग में मरीपूड़ी मंडल गुंडल समुद्र ग्राम इंड स्थला मोकल पंपक चपटना वैएसआर पार्टी एंपीपी अभ्यर्थि वाका वेंकट रेड्डी मोकल नाटी नीर पोय जी कार्यक्रम में भाग में ईआरडीओ शंकर फील्ड असिस्टेंट इंकोलू सुब्बारेड्डी अंजुरेड्डी डीला सुब्बारेड्डी पागर ప్రకాశం జిల్లా దర్శిల గవర్నమెంట్ హాస్పిటల్లో సంజీవిని బస్సును ప్రారంభించిన దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కరోనాపై అప్రమత్తంగా ఉండాలని కరోనా వైరస్పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు మంగళవారం దర్శి గవర్నమెంట్ హాస్పిటల్లో సంజీవిని వాహనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా టెస్ట్ చేయడంలో దేశంలో రాష్ట్రంలో ప్రథమంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం కోవిడ్ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారని కరోనా మహమ్మారి నేపథ్యంలో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి తక్షణమే వైద్యం అందించాలన్న లక్ష్యంతో సంజీవిని బస్సును ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని తెలిపారు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని చేతులు శుభ్రం చేసుకోవడం భౌతిక దూరం పాటించాలని అన్నారు రోజు రాష్ట్ర మొత్తం మీద కరోనాలు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులు ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మొత్తం మీద ఒక 58 మంది 58 సంజీవిని బస్సుల్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్ని సంజీవిని అనే ఒక పేరుతోటి బస్సుల ఇంటీరియర్స్ అంతా మార్చి ఒకేసారి 10 మందికి టెస్టులు తీసుకోవాల్సిన శాంపిల్ తీసుకోవాల్సిన ఏర్పాట్లు చేసి 58లో మన నియోజకవర్గానికి కూడా బస్సు ఇచ్చారు ఇప్పుడు అది మనకి ఎక్కువ ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుందో వాళ్ళకి ఆ ఊర్లకు పంపించి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని వచ్చి వీళ్ళని తొందరగా పరీక్షలు నిర్వహించి ఆ వ్యాధి అనేది నిర్ధారణ చేస్తారు పాజిటివ్ అని నెగిటివ్ అని ఆ తర్వాత దాన్ని బట్టి ఏ యాక్షన్ తీసుకోవాలని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానమునందు కూడా శ్రీ స్వామి అమ్మవార్ల ఆలయమునందు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళా భక్తులు వాయినములు తీసుకునే ఆనవాయితిని కోవిడ్-19 కారణం చేత అనుమతించుటకు వీలు కానందున కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ ఏడాది భక్తులకు ఆలయంలో ప్రత్యక్షంగా నిర్వహించే శ్రావణ వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే అవకాశం లేదని భక్తులు సమన్వయం పాటిస్తూ భక్తులకు ఈ పర్యాయము తమ ఇంటి వద్దనే వరలక్ష్మి వ్రతం నిర్వహించవలసిందిగా ఆలయ అధికారులు భక్త జనానికి విజ్ఞప్తి చేశారు శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా టాలెంట్ ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించే ఉద్దేశంతో సామాన్య శిష్టకరణ కుటుంబం నుండి వల్లరగొడవ పార్వతీపురంలో జన్మించి రాయగడ కాగిత పరిశ్రమలో పలువురి ప్రశంసలతో విధులు నిర్వహించి ఉద్యోగానంతరం నేను సైతం అంటూ సమాజానికి సేవ చేస్తున్న గొడవ లోకమోహన్ రావు పట్నాయక్కి అభినందనలు తెలియజేశారు
తనదైన శైలిలో పలు నాటకాలతో వేషధారణ చేసి తన నటనతో సాధారణ ప్రజలను ఉత్తేజపరిచి రంగస్థల నటులుగా కల్లమ్మ తల్లికి సేవ చేసిన కళామూర్తి గోడబ లోక మోహన్ రావు పట్నాయకి అభినందనలు తెలియజేశారు. పలు రంగాలలో సేవల్లో భాగంగా కలం గలం విప్పి తన కవిత్వంతో ఎందన్నో చైతన్యపరిచిన కవి శ్రేష్ఠుడు. అందరిలో ఒక్కడై ఒక్కడై అందరై ప్రజా జీవితంలో తనదైన శైలితో ముందుకు వెళుతున్న గొడవ లోక మోహన్ రావు పట్నాయకి అభినందనలు పలుకుతూ ఘనంగా సన్మానం చేయడం జరిగింది. సన్మానం చేయడం నిజంగా అది నేను నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఎంతో మనస్ఫూర్తిగా అంటే చేసేంత గొప్పదాన్ని కాకపోవచ్చు, ఏదో చిరు సత్కారం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకు నాకు ఈ అనుమతి ఇచ్చి ఇక్కడ ఇచ్చేసిన వార్డు ప్రజలందరికీ నా ధన్యవాదాలండి. అలాగే ఈ సత్కారానికి ఒప్పుకొని అమ్మ వద్దు అన్నా కూడా, లేదు పెద్ద నాన్నగారు నేను అలా పిలుస్తూ ఉంటాను పెద్ద ఆయన కాబట్టి, లేదు పెద్ద నాన్నగారు మీరు చేసేంత గొప్పదాన్ని కాదు, నాకు కొంచెం మీ దాంట్లో వాళ్ళకి చేస్తే నాకు కూడా కొంచెం ఇది వస్తుంది, పుణ్యం వస్తుంది, కొంచెం మీరు ఒప్పుకోవాలి అని ఒప్పించడం జరిగింది. సో అతనికి నా ధన్యవాదాలు. ఇదంతా ఒక పెద్ద ఆయనకి నిజంగా నేను సన్మానం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నా ట్రస్ట్కి ఈ ట్రస్ట్ ఉండగాబట్టే నేను ఈ సన్మానం చేయగలిగాను. అలాగే నా ట్రస్ట్కి కూడా నేను ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ ట్రస్ట్ వల్లనే నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక మంచి గుర్తింపు ఒక మంచి పేరుతో ముందుకు నడుస్తున్నానంటే నా ట్రస్టే నాకు. అలాగే మన వరప్రసాద్ గారు నిజంగా మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ ప్రతి చిన్న విషయానికి. అతను నిజంగా ఎలా అంటే ఏదో అమ్మాయి చేసుకుంటుందిలే పాపం ఎంకరేజ్ చేద్దామని ప్రతి రాత్రి రాత్రి చెప్పాను నేను. అతను పనులన్నీ మానుకొని ఆఫీస్ తెల్లవారే లేచి తాళాలు ఇవంతా చెప్పి గంగయ్యచారి గారు కూడా ఎప్పుడు చేసినా ఎంతో ఎంకరేజ్ చేసి నాకు ఎంకరేజ్ చేసి చేయిస్తున్న వీళ్ళకి నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. వీళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్. వరప్రసాద్ గారు మళ్ళీ మళ్ళీ మీకు థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు అందరికీ. అలాగే మా టీచర్ లోక మోహన్ రావు పట్నాయక్ గారికి దానికంటే ఆయనకాల విశిష్టతల గురించి ప్రజ్ఞాశాలకి మనం చేసేటువంటిది చాలా స్వల్పంగా ఉంది. ఇక్కడ వాళ్ళకి ఏదైనా కూర్చోబెట్టి చిల్లా చేసేస్తే ఈ భావనే బదు. దీనికి ఒక మంచి వేదిక అది ఏర్పాటు చేసుకొని ఒక మంచి గ్యాదరింగ్ ఉండి అక్కడ అటువంటి వాళ్ళు మనం సన్మానం చేసుకుంటే అది గౌరవంగా ఉంటుంది. కానీ ఏదో చుట్టూ మతనంగా చేసేయడం అంత సందర్భంగా అలాగే వచ్చింది. దానికి మనం ఏం చేయలేం. అయితే ఫ్యూచర్లో ముందు ఈ విపత్తు అంతా తొలగిన తర్వాత అయినా సరే ఒక మంచి కార్యక్రమం నిర్వహించి ఒక భారీ ఎత్తున చేసి అలాంటి వాళ్ళని గౌరవిస్తే మనకి బాగుంటుంది, వారికి సన్మాన గ్రహీతలకు కూడా ఒక తృప్తికరంగా ఉంటుంది. సో ఇంకెప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు కూడా వారు సత్కారం చేసుకుని ఇదే చాలా బాగుంటుంది. అది మీరు చేస్తానే నా ఆశ. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ శ్రీ గౌతమ్ సేవన్ గారి ఆదేశానుసారం రాజమండ్రి రావడం జరిగిందని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా నందు సీతానగరం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న షేక్ ఫిరోజ్ షా అనే సబ్ ఇన్స్పెక్టర్ దళిత యువకుడిని ఒక కేసు విచారణ కొరకు పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ పేరుతో గాయపరిచి అతని యొక్క జుట్టు మీసాలు తొలగించిన విషయంపై విచారణ అనంతరం ఈరోజు ఎస్ఐ షేక్ ఫిరోజ్ షాని సస్పెండ్ చేసి అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లుగాను సదరు సంఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ ఇటువంటి సంఘటనకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ తెలియజేశారు. విచారణ నిమిత్తం కొట్టి గాయపరిచి మరియు అతని తల వెంట్రుకలను మీసాలను తొలగించిన విషయాన్ని గురించి విచారణ చేయడం జరిగింది. విచారణ అనంతరం ఆ సబ్ ఇన్స్పెక్టర్ని ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెన్షన్తో పాటుగా ఇలాంటి అమానుష చర్యకి పాల్పడ్డ సబ్ ఇన్స్పెక్టర్ పైన ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 257 అండర్ సెక్షన్ 324, 323, 506 రెడ్ విత్ 34 ఐపీసీ అండ్ సెక్షన్ 315 అండ్ 316 ఆఫ్ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే సీనియర్ పోలీస్ అధికారి చేత యొక్క కేసును విచారణ చేస్తాము. అలాగే దీని గురించి విచారణ వ్యక్తం చేస్తున్నాను. ఎవరైనా అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడినట్లయితే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా కూరగాయల మార్కెట్లో విపరీతంగా రద్దీ పెరిగింది. కానీ రాత్రి పడిన వర్షం వలన ఇబ్బందికరంగా ఉంది. తెల్లవారుజాము నుంచి విధులు నిర్వహిస్తున్న కంభం ఎస్ఐ మాధవరావు కూరగాయల మార్కెట్ని కొంత సమయం ఆపివేసి ఉత్తమమైన ప్రదేశంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, సాయంత్రం లేదా రేపు అవకాశం ఇస్తామని తెలిపారు.
కావున ఎవరు మార్కెట్లోకి వెళ్లి ఇబ్బందులు పడకుండా అవగాహనతో మెలగండని, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి కారకులు కాకుండా ఉండి నిన్న మొన్న చేసిన సంపూర్ణ బంద్ నిర్వీర్యం కాకుండా పోలీసులకు సహకారం అందించండి అని తెలియజేశారు. ప్రజాభీష్టానికి భిన్నంగా పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును ఆమోదించవద్దని కోరుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కటౌట్కు అమరావతి యువజన జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించి రాష్ట్ర నడిబొడ్డున ఏకైక రాజధానిగా అందరికీ అందుబాటులో అమరావతినే కొనసాగించాలని నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి రాష్ట్ర యువజన అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ నేతృత్వంలో విద్యార్థులు యువత కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ పరిపాలన వికేంద్రీకరణ పేరిట పంపిన మూడు రాజధానుల బిల్లు మరియు సిఆర్డీఏ రద్దు బిల్లును ఆమోదించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ గారికి ఫైల్ పంపడం బాధాకరమని, దీని వెంటనే రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం విచక్షణ అధికారాలు ఉపయోగించి బిల్లును తొందరపడి ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయాలని కోరారు. రాజధానాన్ని వృధా చేయకుండా అసలే లోటు బడ్జెట్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రం ఇప్పుడు మళ్ళీ కొత్త రాజధాని పేరు మూడు రాజధానులు అంటూ వెళ్తే ఖర్చుతో కూడుకున్న సమస్య ఇదంతా గవర్నర్ గారు పరిగణలో తీసుకోవాలని చెప్పి తొందరపడి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదిస్తే చారిత్రాత్మక తప్పిదంగా మిగిలిపోతారని చెప్పి గుర్తు చేస్తూ గవర్నర్ గారిని సమన్వయంగా వేడుకుంటా ఉన్నాం. వెంటనే గవర్నర్ గారు ఈ పరిపాలనా వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు బిల్లులను తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఆర్టికల్ 201 ప్రయోగించి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై విధించిన విలువ ఆధారిత పన్నును తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామ్మోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు స్థానిక సిపిఎం కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ కడప జిల్లాలో 150 పెట్రోల్ బంకులు ఉన్నాయని ఆయన తెలిపారు. జిల్లాలో ప్రతిరోజు 3 లక్షల లీటర్ల పెట్రోలు 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతుందని అన్నారు. వ్యాట్ విధించడం వల్ల పెట్రోల్పై ప్రతిరోజు 3,72,000, డీజిల్ వల్ల 5,58,000 భారం కడప జిల్లా ప్రజలపై పడుతుందని అన్నారు. పెట్రోల్ డీజిల్పై ప్రతిరోజు 9,30,000 రూపాయల భారం పడుతుందని, ఏడాదికి 1,16,60,000 రూపాయల భారం జిల్లా ప్రజల మీద పడుతుందని అన్నారు. ప్రజలని భారాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వేసిన వ్యాట్ను తక్షణమే కరోనాలో కష్టాలు పడుతున్న ప్రజలపై భారాలు వేయడం తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెనుగొండ మండలం చెర్లపల్లి గ్రామంలో నివసిస్తున్న ఓబులప్ప కుమారుడు హరిజన రామాంజనేయులు భార్య నాగరత్నమ్మ దంపతులు వీరికి వివాహమై 20 సంవత్సరాలు అయ్యింది. బతుకుబండి నడపడానికి సంతానం కూడా లేదు. కూలీనాలు చేస్తే తప్ప జీవనం సాగదు. రోజు కూలి చేస్తే వచ్చిన సంపాదనతో పూట గడిచేది. అయితే భర్త రామాంజనేయులు గత 4 సంవత్సరాల నుండి పక్షపాతంతో ఇంటికే పరిమితం అయ్యాడు. నాగరత్నమ్మ దినకూలి పని చేసుకుంటూ కుటుంబ పోషణ కొనసాగించేది. ఇప్పుడు లాక్డౌన్తో కూలీ పనులు దొరక బతుకు భారం అయ్యింది. ప్రభుత్వ ఆసరా పింఛన్ కూడా లేదు. ఆధార్ కార్డు తీయించుకున్న ఇంతవరకు ఆధార్ కార్డు కూడా రాలేదు. ఆసుపత్రికి పోయే రవాణా ఖర్చులకు కూడా డబ్బు లేని పరిస్థితి. ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తూతు మంత్రంగానే వ్యవహరిస్తున్నారే తప్ప ఆదుకునే నాయకులు లేరు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి వారిని గుర్తించి ఇలాంటి చీకటి కుటుంబాలకు అండగా నిలబడి ఆదుకోవాలని భార్య నాగరత్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చెర్లపల్లి గ్రామం, నా భర్త పడిపోయి 4 సంవత్సరాలైంది. ఇంతవరకు మాకు ఏదాదాలు లేదు. జరగడానికి చాలా కష్టంగా, తినే తిండి లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. దయచేసి మమ్మల్ని ఎవరు ఆదుకోండి. ఇట్లు ప్రభుత్వానికి వేడుకుంటున్నాము. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు సిర్పూరియు మండలంలోని రాసిమెట్ట మహాగం గ్రామంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జు అకస్మాత్తుగా పర్యటించారు. పార్కింగ్ స్థలానికి పరిశీలించారు. రేపు మళ్లీ జైనూరులో పర్యటన చేస్తానని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తహసీల్దార్కు తెలపండి, దృష్టికి తీసుకురండి అని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
संजीवनी बस प्रारंभ दर्शी निजकवर्ग शासन सभ्यु डाक्टर मद्दिशेट्टि वेणुगोपाल करोना वैरस पै अप्रमान सूचना डाक्टर मद्दिशेट्टि राष्ट्र व्याप्त जगन पच तोरण कार्यक्रम प्रारंभ मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी रोज रोज की पेट्रोल डीजिल धरल वैट तक्षणमे वेनकती सीपीएम डिमांड इवी वाटि बुलेटिन विशेषालु मरो बुलेटिन मल्ली कलुद्दाम अंतर्गत सेलवु नमस्कारम।